సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కి ఉచ్చు బిగుసుకున్నా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో కల్పించినటువంటి వీడియోలు, యూట్యూబ్ లో కల్పించినటువంటి వీడియోలు ఈ రోజు మొత్తం తొలగించడం జరిగింది. సడన్ గా మాయమైపోయాయి. నిన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఎల్ఆర్ఓ లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ సునీల్ కుమార్ యొక్క మతం మీద, ఆయన కులం ద్వారా పొందినటువంటి రిజర్వేషన్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖకి. ఈ రోజుకి ఆ వీడియోస్ అన్ని కూడా మాయం చేసేశారు. అసలు ఏం జరిగిందనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రఘురామకృష్ణంరాజు గారి అంశంలో అత్యంత కీలకంగా వ్యవహరించి రఘురామకృష్ణంరాజు గారి మీద సిఐడి ఆఫీస్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద మరొక సెన్సేషన్ న్యూస్ ఇది. ఎందుకంటే ఎల్ఆర్ఓ అనేది ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థ. వాళ్ళు లీగల్ అంశాలకు సంబంధించి పోరాటం చేస్తూ ఉంటారు. లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ అనేటువంటి ఫోరం అది, దాని అధ్యక్షుడు జోషి గారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకి ఈ ఏపీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఎస్సీ మాలా అనేటువంటి కుల ధృవీకరణ పత్రంతో ఆయన తన ఉద్యోగాన్ని పొందడం జరిగింది. తర్వాత ఆయన క్రిస్టియన్ గా మతం మార్చుకున్నారు. అనేక సందర్భాల్లో హిందూ వ్యతిరేక విధానాలతో ఆయన వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన చాలా చోట్ల క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి సమావేశాల్లో హిందువులకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వీడియో ఫుటేజ్లు కూడా ఆయన కేంద్ర హోంశాఖకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలైనటువంటి ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో కూడా ఆయన క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఇచ్చినటువంటి ఆయన స్పీచెస్ కూడా ఉన్నాయి. వాటిల్లో కొన్ని హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని, అదేవిధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఆయన ఉద్యోగ ధర్మానానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి సంస్థను కూడా ఆయన ఆధ్వర్యంలో రన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ఆయన ఉద్యోగం నుంచి తొలగించాలని, ఆయన సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని చెప్పి ఆయన మీద ఎల్ఆర్ఓ జోషి గారు కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర హోంశాఖనే సిబ్బంది వ్యవహారాలని వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తుంది కాబట్టి వాళ్ళని తొలగించాలన్నా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర హోంశాఖే చర్యలు తీసుకోవాలి కాబట్టి కేంద్ర హోంశాఖకే నేరుగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు గారి అక్రమ అరెస్టు తర్వాత ఆయన్ని మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో పాటు మరో 4 మొత్తం 5 ముఖానికి ముసుగులు వేసుకొని వచ్చి తన దాదాపు గంట సేపు తన మీద దాడి చేయడం జరిగిందని చెప్పి ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి, ఎంపీలకి, ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కూడా ఆయన తన మీద పాశవికంగా జరిగినటువంటి దాడి గురించి ఆల్రెడీ ఆయన కంప్లైంట్ ఇచ్చున్నారు. ఒకవైపు ఆ వైపు నుంచి రఘురామకృష్ణంరాజు గారు నరుక్కొస్తా ఉంటే, మరోవైపు లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ అనేటువంటి ఫోరం ద్వారా వీళ్ళు జోషి గారు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఇందులో ఖచ్చితంగా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నటువంటి వీడియోలు, ఎప్పుడూ భయపడకుండా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారికి సంబంధించినటువంటి వీడియోలు ఇవాళ సడన్ గా మాయమయ్యాయంటే ఖచ్చితంగా ఈ యొక్క కంప్లైంట్ యొక్క ప్రభావం మొదలైందని చెప్పుకోవచ్చు. కాబట్టి అధికారులుగా ఉన్నప్పుడు అధికార పార్టీకి బానిసలుగా ఎప్పుడు కూడా పనిచేయకూడదు. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు బాధ్యతగా ఉండాలి, తప్పితే ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి ఇష్టారీతిన రూల్స్కు వ్యతిరేకంగా తమ పరిధి దాటి ప్రవర్తించినట్టయితే ఇటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు ధైర్యంగా ఉంచుకున్నటువంటి వీడియోలు ఈరోజు మాయమెలా అయ్యాయి? ఇవాళ నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన సోషల్ మీడియాలో అనేక మంది వైరల్ చేసినటువంటి ఆ వీడియోలు ఎక్కడికి పోతాయనుకుంటున్నారు? కాబట్టి సునీల్ కుమార్ గారి మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోబోతున్నారు అనడానికి ముందస్తు నిదర్శనమే ఈ వీడియోలు తొలగించడం తను జాగ్రత్త పడ్డమని మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆల్రెడీ జోషి గారు కేంద్ర హోంశాఖకి ఆ సునీల్ కుమార్ గారికి సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గారికి ఆల్రెడీ సమర్పించున్నారు. కాబట్టి ఇప్పుడు డిలీట్ చేసినా, ఆల్రెడీ లేట్ అయిపోయిన తర్వాత మీరు డిలీట్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆల్రెడీ కేంద్రం దగ్గరికి చేరాయి కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కాపాడడం ఎవరి తరము కాదు. మీరు తప్పు చేయకుండా ఉంటే మాత్రమే మీరు కాపాడబడతారు, తప్పితే
తప్పు చేసి ఆధారాలను తీసివేసినంత మాత్రాన కాపాడబడడం అనేది జరగదు. సరే, ఏది ఏమైనప్పటికీ కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుందా లేదంటే సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది ఈ అంశంలో.